అధ అష్టత్రింశ సర్గ సగర వృత్తాంతం. ఈ సర్గలో సగరుడు అనే రాజు అయోధ్యాపతి ఎలా ఉద్భవించాడన్న దాని మీద చెప్తాడు విశ్వామిత్రుడు. తాం కథాం కౌశికో రామే నివేద్య కుషికాత్మజ పునరేవాపలం వాక్యం కాకుత్సమితం అబ్రవీత్. ఆ కార్తికేయుడు వృత్తాంతం చెప్పాక మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు విశ్వామిత్రుడు. అయోధ్యాపతిశూర పురోమాసీ నరాధిప సగరో నామ ధర్మాత్మ ప్రజాకామస్స చా ప్రజా. ఆయనకి అయోధ్యాపతికి ఇంతకుముందు సగరుడు అనేవాడు ఉండేవాడు. ఆయనకి పిల్లలు లేరు. ఆయన చేత పిల్లలు కావాలని ఆయనకి కోరిక ఉన్నది. వైదర్భ దుహిత రామ కేశిని నామనామత జ్యేష్ఠా సగర పత్ని స ధర్మిష్ఠా సత్యవాదిని. ఆయన యొక్క మొదటి భార్య పెద్ద భార్య కేశిని. ఆవిడ విదర్భ రాజు యొక్క కూతురు. ఆవిడ సత్యభాషిణి, సత్యం మాట్లాడుతుంది ఆవిడ. అరిష్టనేమి దుహిత రూపేణ ప్రతిమ భువి ద్వితీయ సాగరాస్యాసీత్ పత్ని సుమతి సంజిత. ఆయన రెండో భార్య సుమతి అనేటటువంటి ఆవిడ ఆవిడ సౌందర్యంలో అసమాన్యురాలు. ఆవిడ అరిష్టనేమి అనేటటువంటి రాజుగారి యొక్క కూతురు. తాభ్యాం సహతతో రాజా పత్నిభ్యాం తప్తమస్తప సిమవంతం సమాసాధ్య భృగు ప్రసరవనే గిరో. అప్పుడు ఆ ఇద్దరు భార్యలతోటి కూడా సగరు రాజుగారు అక్కడికి హిమాలయాలకు వెళ్ళి భృగు ప్రసరవనం అనే కొండ దగ్గర తపస్సు చేశాడు. అదా వర్ష శతేపూర్ణే తపస ఆ రాతితోముని సగరాయ వరం ప్రాదాత్ భృగు సత్య వతాం వర. ఆయన ఆ 100 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత భృగు మహర్షి ఆ తపస్సు చేసి సంతోషించి ఆయనకి వరం ఇచ్చాడు. అపత్య లాభస్సు మహాన్ భవిష్యత్ తవానగా కీర్తించ ప్రతిమాం లోకే ప్రాప్సే పురుషర్షభ. నీకు చక్కటి సంతానం కలుగుతుంది. ఆ సంతానం వల్ల నీకు కీర్తి, లోకంలో చాలా కీర్తి వస్తుంది. ఏక జనయితా తాత పుత్రం వంశకరం తవా తవ షష్ఠీం పుత్ర సహస్రాన్ని అపరా జనయిష్యతి. నీకు ఒక భార్య యందు ఒక పుత్రుడు పుడతాడు, అతని వంశాన్ని వృద్ధి చేస్తాడు. రెండవ భార్య యందు 60,000 మంది పుత్రులు పుడతారు. భాషమాణం మహాత్మానం రాజపుత్రో ప్రసాద్యతం ఉచతు పరమప్రీతే కృతాంజలి పుటేతదా. అప్పుడు ఆయన రాణీలు ఆ మహర్షికి నమస్కారం చేసి మెల్లగా ఆదరంగా ఇలా అన్నారు. ఏక కశ్యాసుతో బ్రహ్మన్ కాబాహూన్ జనయిష్యతి శ్రోతుమిచ్చావహే బ్రహ్మన్ సత్యమస్తు వచస్తవా. ఎవరికి ఒక పుత్రుడు పుడతాడు, ఇంకొకరికి చాలామంది పుడతారు. నీ వాక్యం సత్యము, నువ్వు చెప్పు మహర్షి అని అడిగారు. తయోస్తద్వచనం శ్రుత్వా భృగు పరమధార్మిక వాచ పరమాం వాణిని స్వచ్ఛందో అత్ర విధీయతాం. ఆయన మహర్షి ఏమన్నాడంటే అది విని మీకు ఎలా కావాలో మీ ప్రకారం జరుగుతుంది చెప్పండి అన్నాడు. ఏకవంశకరో వాస్తు బహువో వా మహాబల కీర్తిమంతో మహోత్సాహ కావాకం వరమిచ్చతి. అందులో వంశాన్ని తీసుకెళ్లేవాడు ఒకడే కావాలా మహాబలుడు, లేకపోతే ఎక్కువ మంది కావాలా, ఎంతో ఉత్సాహంగా ఉండేటటువంటి మిగిలిన వాళ్ళు ఎక్కువ మంది మీరు ఎవరు కావాలి. మునేస్తు వచనం శ్రుత్వా కేశిని రఘునందన పుత్రం వంశకరం రామ జగ్రాహన్ రూపసన్నిధౌ. ఆ మాటలు విని కేశిని అంది, నాకు వంశకర్త అయినటువంటి ఒక కుమారుని షష్ఠీం పుత్ర సహస్రాన్ని సుపర్ణ భగిని తథా మహోత్సాహాన్ కీర్తిముతో జగ్రహ సుమతి సుతాన్. ఆ సుమతి గరుత్మంతుడి సోదరి అవుతుంది. ఆవిడ ఉత్సాహం కలవాళ్ళు, కీర్తిమంతులైన వాళ్ళు, 60,000 మంది కుమారులు కావాలి అని పొందింది. ప్రదక్షిణిం ఋషిం కృత్వా శిరస అభిప్రణమ్య చ జగాము సుపరం రాజా సభార్యో రఘునందన. ఆయనకి శిరసు వంచి నమస్కారం చేసి రాజుగారి భార్యలతోటి ఆయన సొంత పట్టణానికి వెళ్ళిపోయాడు. అథకాలే గతి తస్మిన్ జ్యేష్ఠాపుత్రం యజాయత అసమంజి తిఖ్యాతం కేశిని సగరాత్మజం. కేశినికి అసమంజుడు అనేటటువంటి కొడుకు పుట్టాడు. సుమతిస్తూ నరవ్యాఘ్ర గర్భమంజం యజాయత షష్ఠిపుత్ర సహస్రాన్ని తుంభభేదాద్వినిశ్రుత. ఆవిడ సుమతికి గర్భంలో గుండ్రని గర్భపిండాన్ని స్రవించింది. ఆ పిండాన్ని చీల్చుకుని 65,000 పుత్రులు బయటపడ్డారు. ఘృతపూర్ణేషు కుంభేషు ధ్రాతృస్థ్యాన్ సమపర్వర్ధయన్ కాలేన మహతా సర్వే యవనం ప్రతిపేదిరే.
నీతి నిండినటువంటి కుండలలో వాళ్ళని పెట్టారు. పెడితే కొంతకాలం అయ్యేటప్పటికి అందులోంచి చక్కగా పెరిగి పెద్దాళ్ళై వచ్చారు. ఈ ఘృతపూర్ణ కుండాల్లో పెట్టడం అనేది మహాభారతంలో రెండు చోట్ల కనపడుతోంది. మొదటిది గాంధారికి పుత్రుడు పుట్టకపోతే ఆల్రెడీ కుంతికి పుట్టారని వినాడు. కడుపు మీద కొట్టుకుంది, కొట్టుకుంటే అందులోంచి ఒక ఇనప గోళం లాంటిది, ఇనప రంగులో ఉన్నట్టు నల్లటి గోళం పడింది. గోళం పడేటప్పటికి ఆవిడ దీన్ని ఏం చేయాలి, ఏదో మనకి చెత్త వచ్చింది అని చెప్పి తుక్కులో పడేయమని చెప్పబోతు అంటే వ్యాస మహర్షి అక్కడికి వచ్చాడు. వ్యాస మహర్షి అక్కడికి వచ్చి నువ్వు అలా పడేయకు అని చెప్పి ఆవిడికి చల్లటి నీళ్లు తెప్పించి, శీతలంగా ఉన్న నీళ్లు తెప్పించి ఆ నీళ్లతోటి వాటి మీద చిలకరించాడు. అబ్బా ఆ గోళం మీద చిలకరించేటప్పటికి అందులోంచి 100 మంది పిల్లలు విడిపడ్డారు. విడిపడితే ఆయన కూడా నేతి కుండము అన్నాడు. ఇక్కడ కుంభము అని ఇక్కడ చక్కగా కుండ అన్నట్టుగా చెప్పాడు. ఆయన కుండము అన్నాడు. కుండం అంటే అది యజ్ఞకుండం కూడా కుండం అంటారు. అది అది ఒక కాంట్రాప్షన్. అది ఆ కాంట్రాప్షన్లో పెట్టించాడు. పెట్టించి నీళ్ళు చల్లాడు. ఇంకో చోట కూడా ఇలాగే ఉంది భారతంలో. అంటే ఏమిటిది, ఇంక్యుబేటర్ లాంటిది అన్నమాట. ఈ నెయ్యి, నెయ్యి అందులో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ అయి ఉండొచ్చు. ఇంకా ఏమేం వేశారో తెలియదు. అంచేత మన వాళ్ళకి ఇంతకుముందే కూడా ప్రీమెచ్యూర్ డెలివరీ అయితే దాన్ని ఇలాగ నేతితోటి కలిపినటువంటి చేసినటువంటి ఇంక్యుబేటర్లో పెట్టి చేసేవారు. అదే ఇక్కడ కూడా ఉంది. ఆ ఇంక్యుబేటర్లో పెట్టేటప్పటికి నేతికి తర్వాత పెరిగి పెద్దాళ్ళే బయటకు వచ్చారు. అథ దీర్ఘేణ కాళీన రూపయవనశారణ షష్ఠిపుత్ర సహస్రాన్ని సకరస్య భవంస్తదా. అలా కొంతకాలం తర్వాత 60,000 మంది పిల్లలు చక్కగా రూపాలతో యవ్వనంతో ఒప్పారు. సచజ్యేష్ఠో నరశ్రేష్ఠ సకరస్య ఆత్మసంభవ బాలాన్గృహీత్వాతు జలేశరవ్య రఘునందన ప్రక్షిప్య ప్రసన్నిత్యం మజ్జతస్థా నిరీక్షవై. వాళ్ళలో పెద్దవాడైనటువంటి అసమంజుడు చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి సరయ్య నదిలో పారేసి ముంచి వాడు నవ్వుతూ ఉండేవాడు, ఆనందిస్తూ ఉండేవాడు. ఏవం పాప సమాచార సజ్జన ప్రతిపాదక పౌరాణ మహితేయుక్త పుత్రో నిర్వాసిత పురాత్. అలాంటి పాపకార్యాలు చేస్తున్నారు, సజ్జనుల్ని పీడిస్తున్నారు, పిల్లల్ని చేస్తున్నాడు అని చెప్పి రాజుగారికి వినిపడేటప్పటికి రాజుగారు నగరం నుంచి బయటకు వెళ్ళగొట్టాడు. ఆ రోజుల్లో రాజులు సొంత వాళ్ళైనా చేసేవారు కాదు. మన దగ్గర కానిస్టేబుల్ కొడుకైనా కానిస్టేబుల్ చుట్టమైనా కానీ ఏం నేరం చేసినా తప్పించుకోవచ్చు. తస్య పుత్రో అంశుమాన్ నామ అసమంజస్య వీర్యవాన్ సమత సర్వలోకస్య సర్వస్యాపి ప్రియం వదా. ఆయన కొడుకు ఆ అసమంజుడు కొడుకు అంశుమంతుడు అనేటటువంటి వాడు బాగా వీర్యవంతుడు, అందరి లోకంలోకి అందరికీ నచ్చినవాడు, చక్కగా మెల్లగా మాట్లాడేవాడు. తతకాలీన మహత మతి సమభిజాయిత సగరస్య నగర శ్రేష్ట యజయ మితి నిశ్చిత. కొంతకాలం అయిన తర్వాత సగరుడికి ఒక యజ్ఞం చేయాలి, అశ్వమేధ యజ్ఞం చేయాలి అనేటువంటి ఉద్దేశం కలిగింది. సకృత్వా నిశ్చయం రామ సోపాధ్యాయ గణస్తదా యజ్ఞకర్మణ వేదజ్ఞం ఇష్టం సముపచక్రమే. అలా నిశ్చయం చేసుకుని ఉపాధ్యాయుల్ని పురోహితుల్ని వాళ్ళందరినీ చూసి సంభారాలు తెప్పించి యజ్ఞం చేయడం మొదలుపెట్టాడు. విత్యార్షమిద్రమైన వాల్మీకి ఆది కావ్య బాల చతుర్సంహికాయం సహితాయం బాలకాండే సగర వృత్తాంతం నామ అష్టత్రింశ సర్గ.